పరిణామాలు ఆపలేదు. ఈరోజు కోర్ట్ 21లో కామారెడ్డి రైతుల తరఫున లాయర్ ఉన్నాడు, మాట్లాడతాడా ఆయనకే తెలీదు. ఆ జడ్జి గారు చాలా మంచి ఆయన, మరి ఇంకొక ఆయనేమో ఇంప్లీడ్ అయ్యి నేను కౌంట్ వేస్తానన్నాడు. మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ఈ లాయరు, ఈ సృజనారెడ్డి ఏదో పేరంట, మాట్లాడటం అట్లా నేను ముందుకెళ్ళాను. మండే 2 రోజుల క్రిందట ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నేను 2 టైమ్స్ మెన్షన్ చేసిన తర్వాత ఆయన కోర్ట్ 1లో నెక్స్ట్ మండేకి పోస్ట్ చేశారు. ఈ ఆ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడకూడదు, సోమవారం నీతి న్యాయం జరుగుతుంది. జడ్జి గారు ఇక్కడ కోర్ట్ 21లో జడ్జి గారు ఒక మాట అన్నారు, మున్సిపాలిటీ విత్డ్రా చేసుకున్నారు కదా అని. లాయర్కి కుదిలేదు, మున్సిపాలిటీయా ఇప్పుడు ఇది గ్రీన్ జోన్ డిక్లేర్ చేసింది, మున్సిపాలిటీయా ఈ ల్యాండ్లు దోచుకుంటుంది. తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ మనుషులు, అప్పులొడక కేసీఆర్ అక్కడ ఎవరు కూడా ఒక బిల్డింగ్ కట్టలేరు. రైతులందరి తరఫున నేను ఉన్నాను, నేను అడుగు పెట్టిన తర్వాత మీ గ్రామాలు చెల్లం. ఇప్పటికే మల్లారెడ్డి అనే ఒక ఇప్పుడే కంప్లైంట్లు విన్నా, చాలా పాలు అమ్ముకునేవాడట, ఇప్పుడు 100 కోట్ల ఆస్తిపరుడట. ఎక్కడి నుంచి వచ్చాయి? 9 సంవత్సరాల్లో మీరు చేసిన దోపిడీ ఇంత అంతా కాదు. బాధతో మాట్లాడుతున్నా, మార్పు చెందండి, దోచుకున్న భూములు తిరిగి ఇవ్వండి. కేసీఆర్ అంటాడు మన స్పీచ్లో, మోదీ గారు ఎల్ఐసి అమ్మేస్తున్నారు, 2024లో నేను ప్రధానమంత్రిని అయిపోతాను, మళ్ళీ ఎల్ఐసిని కొనేస్తున్నాడు. అంటే అర్థమేంటి? ఎల్ఐసిని కొన్నంత డబ్బు కేసీఆర్ దగ్గర ఉందనే కదా, కేసీఆర్ మంత్రుల దగ్గర ఉందనే కదా. నేను అనుకున్నాను 10 లక్షల కోట్లే దోచుకున్నారని. అంటే ఈ భూముల ద్వారా ఇంకెంత దోచుకున్నారో లెక్కలు తెలీదు. ఇక్కడ మున్సిపాలిటీ డ్రామాలు చెలవు. గవర్నమెంట్ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంటే విత్డ్రా చేసుకోవాలి లేదు లేదా, ఈ ధర్నా కంటిన్యూ అవుతుంది. అందుకే ఈరోజు కూడా వచ్చాను. మండే నెక్స్ట్ మండే చీఫ్ జస్టిస్ వింటారు, అంతేకాకుండా కలెక్టర్ను కూడా సమనివ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సీజే గారికి ఆల్రెడీ చెప్పాను, ఆ కలెక్టర్ ఒక డిక్టేటర్లా బిహేవ్ చేస్తున్నాడు. 3 రీజన్స్. 1, ముందు ఫార్మర్స్ని కన్సల్ట్ చేయలేదు ఈ గవర్నమెంట్. 2, మీరు వస్తే మేము కలుస్తాం అన్నారు. 3, వారు వచ్చిన తర్వాత కొట్టించి చితకబాధించి అరెస్టులు చేయించారు. ఇదా మీ రైతులకు చేస్తున్న న్యాయం. కనుక మండే, వచ్చే మండే 30వ తారీఖు జనవరి ఉదయం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. 30వ సాయంత్రం 6 గంటలకు అందరు గమనించండి, హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్ ప్రక్కనే అనుకుంటాను. ఎక్కడది? పారడైజ్ సిగ్నల్ ప్రక్కనే. మీ కంప్లైంట్లన్నీ 12,000 మంది సర్పంచులు 3 గంటలకు వచ్చేసేయండి. మీ కంప్లైంట్లు పట్టుకొని రండి. మీ భూములు ఎవరు దోచుకున్నారు నన్ను పర్సనల్గా కలవండి. ఈ అవినీతిని ఆపి తీరుతాం. బడుగు బలహీన వర్గాల అధికారం వస్తుంది. అగ్రవర్ణంలో ఉన్న ప్రతి నీతిమనుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే కేఏపాల్ రావాలని. ఇప్పటికే 100,000 మంది చేరిపోయారు, ఇంకా చేరని వారు ఉంటే 0013468126546కి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మంది 1000 మందిని చేర్పించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో మనం బీజేపీని, బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ను ఓడించాలి. ఇంకో పార్టీ లేదు కనుక మీరు ఓట్లు చేర్చుకుంటే కాంగ్రెస్లో ఉన్నవారు రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న శర్మిల ఇప్పో అన్నీ తెచ్చాడు కదా, అప్పుల రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ మోసపోకండి. కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు మనకు వద్దు. బడుగు బలహీన వర్గాల రాజకీయమే మనకు కావాలి. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, కంపెనీలు పెడదాం. తెలంగాణ బంగారు ఏంటో 5 సంవత్సరాలు వచ్చేసి డ్రామాలు ఆపలేదు. ఈరోజు కోర్ట్ 21లో కామారెడ్డి రైతుల తరఫున లాయర్ ఉన్నాడు, మాట్లాడతాడా ఆయనకే తెలీదు.
ఆ జడ్జి గారు చాలా మంచి ఆయన. మరి ఇంకొక ఆయనేమో ఇంప్లీడ్ అయ్యి నేను కౌంటర్ వేస్తానన్నాడు. మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ఈ లాయరు ఈ సృజనారెడ్డి ఏదో పేరంట మాట్లాడటం అట్లా నేను ముందుకెళ్ళాను. మండే రెండు రోజుల క్రిందట ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నేను 2 times మెన్షన్ చేసిన తర్వాత ఆయన కోర్టు 1లో నెక్స్ట్ మండేకి పోస్ట్ చేశారు. ఈ ఆ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడకూడదు. సోమవారం నీతి న్యాయం జరుగుతుంది. జడ్జి గారు ఇక్కడ 21లో జడ్జి గారు ఒక మాట అన్నారు, మున్సిపాలిటీ విత్డ్రా చేసుకున్నారు కదా అని. లాయర్కి కుదిలేదు. మున్సిపాలిటీయా ఇప్పుడు ఇది గ్రీన్ జోన్ డిక్లేర్ చేసింది? మున్సిపాలిటీయా ఈ ల్యాండ్లు దోచుకుంటుంది? తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ మనుషులు అప్పులడక కేసీఆర్ అక్కడ ఎవరు కూడా ఒక బిల్డింగ్ కట్టలేరు. రైతులందరి తరఫున నేను ఉన్నాను. నేను అడుగు పెట్టిన తర్వాత మీ గ్రామాలు చెల్లం. ఇప్పటికే మల్లారెడ్డి అనే ఒక ఇప్పుడే కంప్లైంట్లు విన్నా చాలా పాలు అమ్ముకునేవాడట. ఇప్పుడు 100 కోట్ల ఆస్తిపరుడట. ఎక్కడి నుంచి వచ్చాయి? 9 సంవత్సరాల్లో మీరు చేసిన దోపిడీ ఇంత అంతా కాదు. బాధతో మాట్లాడుతున్నా, మార్పు చెందండి, దోచుకున్న భూములు తిరిగి ఇవ్వండి. కేసీఆర్ అంటాడు మన స్పీచ్లో, మోదీ గారు ఎల్ఐసి అమ్మేస్తున్నారు, 2024లో నేను ప్రధానమంత్రిని అయిపోతాను, మళ్ళీ ఎల్ఐసిని కొనేస్తున్నాడు. అంటే అర్థమేంటి? ఎల్ఐసిని కొన్నంత డబ్బు కేసీఆర్ దగ్గర ఉందనే కదా, కేసీఆర్ మంత్రుల దగ్గర ఉందనే కదా. నేను అనుకున్నాను 10 లక్షల కోట్లే దోచుకున్నారని. అంటే ఈ భూముల ద్వారా ఇంకెంత దోచుకున్నారో లెక్కలు తెలీదు. ఇక్కడ మున్సిపాలిటీ డ్రామాలు చెల్లవు. గవర్నమెంట్ తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంటే విత్డ్రా చేసుకోవాలి లేదు లేదా? ఈ ధర్నా కంటిన్యూ అవుతుంది. అందుకే ఈరోజు కూడా వచ్చాను. మండే నెక్స్ట్ మండే చీఫ్ జస్టిస్ వింటారు. అంతేకాకుండా కలెక్టర్ను కూడా సమనివ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సీజే గారికి ఆల్రెడీ చెప్పాను, ఆ కలెక్టర్ ఒక డిక్టేటర్లా బిహేవ్ చేస్తున్నాడు. 3 రీజన్స్. 1, ముందు ఫార్మర్స్ని కన్సల్ట్ చేయలేదు ఈ గవర్నమెంట్. 2, మీరు వస్తే మేము కలుస్తాం అన్నారు. 3, వారు వచ్చిన తర్వాత కొట్టించి చితకబాధించి అరెస్టులు చేయించారు. ఇదా మీ రైతులకు చేస్తున్న న్యాయం. కనుక మండే, వచ్చే మండే 30వ తారీఖు జనవరి ఉదయం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. 30వ సాయంత్రం 6 గంటలకు అందరు గమనించండి, హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్ ప్రక్కనే అనుకుంటాను. ఎక్కడది? పారడైజ్ సిగ్నల్ ప్రక్కనే. మీ కంప్లైంట్లన్నీ 12,000 మంది సర్పంచులు 3 గంటలకు వచ్చేసేయండి. మీ కంప్లైంట్లు పట్టుకొని రండి. మీ భూములు ఎవరు దోచుకున్నారు నన్ను పర్సనల్గా కలవండి. ఈ అవినీతిని ఆపి తీరుతాం. బడుగు బలహీన వర్గాల అధికారం వస్తుంది. అగ్రవర్ణంలో ఉన్న ప్రతి నీతిమనుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే కేఏపాల్ రావాలని. ఇప్పటికే 100,000 మంది చేరిపోయారు. ఇంకా చేరని వారు ఉంటే 0013468126546కి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మంది 1000 మందిని చేర్పించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో మనం బీజేపీని, బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ని ఓడించాలి. ఇంకో పార్టీ లేదు కనుక మీరు ఓట్లు చేర్చుకుంటే కాంగ్రెస్లో ఉన్నవారు రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానన్న షర్మిల ఇప్పో రన్నీ తెచ్చాడు కదా, అప్పుల రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ మోసపోకండి. కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు మనకు వద్దు. బడుగు బలహీన వర్గాల రాజకీయమే మనకు కావాలి. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, కంపెనీలు పెడదాం. తెలంగాణ బంగారు ఏంటో 5 సంవత్సరాలు వచ్చేసి